హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అసలు డిస్కార్డ్ అంటే ఏంటి, డిస్కార్డ్ ఎలా వాడాలి, ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మరి ఫస్ట్ అయితే డిస్కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో మీరు వాడే బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో నేను ఆల్రెడీ గూగుల్ క్రోమ్ వాడతాను కాబట్టి అది ఓపెన్ చేశాను. సో మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ గూగుల్ క్రోమ్లో మీరు ఏం చేస్తారంటే డిస్కార్డ్ అని చెప్పి టైప్ చేయండి. డిస్కార్డ్ నేను చేశాను చూడండి. సో అలానే డిస్కార్డ్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తూ ఒక ఫస్ట్ లింక్ అయితే వస్తుంది. సో ఆ లింక్ని అయితే మీరు క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ పక్కన మనం లోగో చూడొచ్చు, డిస్కార్డ్ లోగో ఇది ఉంటుంది. సో ఇది చాలామంది తెలిసే ఉంటుంది. సో డిస్కార్డ్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా అదే అడుగుతుంది అనమాట, డౌన్లోడ్ ఫర్ విండోస్ ఓపెన్ డిస్కార్డ్ ఇన్ అవర్ బ్రౌజర్ అని చెప్పి. సో నేను ఇప్పుడు మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. బ్రౌజర్లో అంతగా బాగోదు. సో జస్ట్ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో నేనైతే క్యాన్సిల్ చేసేస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఓపెన్ కూడా చేశాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత సో ఇక్కడ లాగిన్ అని అయితే మనం చూస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత లాగిన్ ప్లేస్కి అయితే మిమ్మల్ని ఇది తీసుకెళ్తుంది. సో ఇక్కడ కింద రిజిస్టర్ అని చెప్పి మీకు ఇక్కడ చూస్తుంది. మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి, లేకపోతే రిజిస్టర్ అని క్లిక్ చేయండి. రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేసేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. సో నేను ఇక్కడ డిస్కార్డ్ యాప్ ఓపెన్ చేసి డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసేసాను. ఇన్స్టాల్ చేసి ఓపెన్ కూడా చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత సో మీకైతే ఇలా వస్తుంది. ఓకే, సో మీకు ఇలా ఉంటుంది. ఓపెన్ చేయగానే సో మీకు ఇక్కడ ఫ్రెండ్స్ చూపిస్తుంది ఫస్ట్ అయితే. అండ్ ఇక్కడ మనం ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మన అకౌంట్, నా అకౌంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తాను మీకు ఇప్పుడు. సో మనం ఏ సెట్టింగ్ని అయితే మనం ఏమి కదిలించవసరం లేదు. సో మనకి కిందకి వెళ్తే, కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మనకి వాయిస్ అండ్ వీడియో అని అయితే ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ ఏ స్పీకర్తో అవుట్పుట్ రావాలి, ఏ స్పీకర్తో ఏ మైక్తో ఇన్పుట్ అవ్వాలి చేయండి. ఇక్కడ చెక్ అనే ఆప్షన్ కూడా ఉంది, దాని క్లిక్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో చూడొచ్చు ఇక్కడ నేను మాట్లాడుతుంటే మీకు ఇక్కడ వాయిస్ అనేది వస్తుంది. నేను ప్రజెంట్ అయితే మీకు టెస్టింగ్ వాయిస్ అయితే రాదు, ఎందుకంటే రీసౌండ్ వస్తుందని చెప్పి ఆఫ్ చేశాను. సో నేను మాట్లాడుతున్న ప్రతిసారి అయితే ఇక్కడ మీకు వాయిస్ అయితే వస్తుంది. సో మీకు అవుట్పుట్ వాల్యూమ్ కావాలంటే పెంచుకోవచ్చు, లేదా తగ్గించుకోవచ్చు. సో అదైతే 100 అయితే ఉంటుంది. సో ఇక్కడ తగ్గిస్తే కొంచెం తగ్గుతుంది, అండ్ పెంచితే అయితే పెరుగుతుంది నా వాయిస్. సో ఎలా కావాలంటే అలా చేయొచ్చు. అండ్ కొంచెం కిందకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సో ఇక్కడ కెమెరా కూడా ఉంది, మనం వీడియో కూడా టెస్ట్ చేయొచ్చు కావాలంటే. సో నాకైతే ఒక కెమెరానే ఉంది కాబట్టి, నాది వాడేది ల్యాప్టాప్ కాబట్టి సో అదే చూస్తుంది. మీకు ఇంకేమైనా కెమెరా ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ ఇంకా అదర్ సెట్టింగ్స్. సో వీటితో అయితే మనకి అంత లేదు. అండ్ ఇక్కడ నాయిస్ డిటెక్షన్ ఒకటి ఆన్ చేసుకోండి. సో ఇది అపియరెన్స్. అండ్ ఇక్కడ డార్క్ కావాలంటే మీరు డార్క్ పెట్టుకోండి, లేదంటే లైట్ పెట్టుకోండి. నేనైతే లైట్ పెట్టుకున్నాను. సో స్ట్రీమర్ మోడ్తో పెద్దగా పని లేదు మనకి. సో గేమ్ యాక్టివిటీ, నేను ఆడిన గేమ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. నేనేం ఆడలేదు కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు. సో ఇవి సెట్టింగ్స్ అయితే మీకు. మెయిన్ అయితే వాయిస్ అండ్ వీడియో, సో ఇది ఒక్కటి సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ పుష్ టు టాక్ అని కూడా ఉంది. సో ఇక్కడ ఎస్కేప్ బటన్ ఉంది, మీ కీబోర్డ్లో ఎస్కేప్ నొక్కితే బ్యాక్కి వెళ్ళిపోతారు. సో బ్యాక్ వచ్చేసాం. అండ్ ఇది ప్రజెంట్ అయితే నేను ఫ్రెండ్స్లో ఉన్నాను. సో ఆన్లైన్లో ఎంతమంది ఉన్నారు, ఎవరు లేరు. ఆల్లో ఎంతమంది, నాకైతే 3 ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ వీళ్ళతో నేను కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు, చాట్ చేయొచ్చు. సో ఆన్లైన్లో అయితే ప్రజెంట్ ఎవరు లేరు నాకు. సో అండ్ ఇక్కడ మ్యూట్ కావాలంటే మ్యూట్ పెట్టుకోవచ్చు, మీ వాయిస్ ఏ గ్రూప్లోకైనా వెళ్తే. అండ్ ఇది మీరు ఎవరి వాయిస్ ఎవరు వినద్దు అనుకుంటే మ్యూట్ పెట్టేసుకోవచ్చు, దాన్ని క్లిక్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి నా సర్వర్. సో నేను ఇక్కడ నా యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు సర్వర్ అనేది ఎలా క్రియేట్ చేయాలో, అసలు ఏం చేయాలో చెప్తాను. సో ఇటు సైడ్ ఆన్లైన్ బాట్స్ అని చెప్పి పెట్టుకున్నాను. సో ఇవన్నీ ఉంటాయి ఇక్కడ, చిల్ చాట్, లైవ్ స్ట్రీమ్ చాట్, జనరల్ చాట్. సో ఇవన్నీ వాయిస్ ఛానల్స్ అనమాట. సో అసలు మీకు వాయిస్ ఛానల్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో అసలు సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి, సర్వర్స్ అంటే ఏంటి, ఇవన్నీ అయితే నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మీరు నా సర్వర్ కింద యూట్యూబ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే వెళ్ళి చెక్ చేయండి ఒకసారి ఎలా ఉందనేది. సో ఇది డిస్కార్డ్ అయితే. సో మీరు ఇక్కడ మీకు ఫ్రెండ్స్ ఉంటే ఆన్లైన్లో కాల్స్ మాట్లాడుకోవచ్చు. చెప్పాలంటే ఇది వాట్సాప్ లాగానే, బట్ కొంచెం అప్డేటెడ్ వర్షన్ అనమాట. అంటే స్మూత్ కాలింగ్ కానివ్వండి. సో ఇది ఇలా తయారైంది. అండ్ ఇందులో వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు, బట్ మెయిన్లీ ఇట్స్ ఫర్ గేమర్స్. సో గేమింగ్లో మనం ఎవరితోనైనా మాట్లాడుతూ ఆడాలంటే ఇది బెస్ట్. అండ్ ఆల్మోస్ట్ వరల్డ్లో అందరూ ఇదే యూజ్ చేస్తుంటారు. సో దీని గురించి మీకు చెప్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. సో ఇది ఇప్పుడు వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పూర్తిగా డిస్కౌంట్ గురించి అయితే నేను మీకు చెప్తాను. అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది, అందుకోసం ఐఎమ్ సో సారీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.